బాబ్లీ ప్రాజెక్ట్ కేసులో ధర్మాబాద్ కోర్టుకు హాజరు కారాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో రీకాల్ పిటిషన్ వేయాలని సీఎం నిశ్చయించుకున్నారు. బాబ్లీ ప్రాజెక్ట్ కేసులో చంద్రబాబుతో సహా 16 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్ అవైలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గత నెలలో చంద్రబాబు తరపున ఎంపీ న్యాయవాది కనకమేడల రవీంద్ర కుమార్ హాజరై కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో సీఎం అయినా మరెవరైనా కోర్టుకు హాజరు కావాల్సిందే అని స్పష్టం చేస్తూ ధర్మాబాద్ కోర్టు కేసు విచారణను 15వ తేదీన వాయిదా వేసింది. ఇదిలా ఉంటే కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, ప్రకాష్ గౌడ్, గంగుల కమలాకర్లకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.